श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ तृतीयो अध्यायः कर्मयोगः। ఈరోజు మూడవ అధ్యాయంలోని 25వ శ్లోకం గురించి తెలుసుకుందాం। సత్తాః కర్మణ్యా విద్వాంసః యతా కుర్వంతి భారత కుర్యాద్ విదద్వాంస్తదాసక్తః చికీర్సుర్లోక సంగ్రహం। ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మరిన్ని వీడియోలు అప్డేటు అవుతాయి। ఇప్పుడు మరలా ఇదే శ్లోకాన్ని మరొకసారి చెప్పుకుందాం। సత్తాః కర్మణ్యా విద్వాంసః యదా కుర్వంతి భారత కుర్యాద్వివద్వాంస్తదాసక్తః చికీర్సుర్లోక సంగ్రహం। ఇప్పుడు ఈ 25వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని కూడా తెలుసుకుందాం। ఓ అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా జ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరింపవలను। అంటే ఎలాంటి వాడైనా సరే కర్మలను తప్పనిసరిగా ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి చక్కగా వివరించడం అనేది జరిగింది। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవద్గీతలోని శ్లోకాలను చదువుకోవడం వల్ల మానవతా విలువలు అనేటటువంటివి పెరుగుతాయి, అలాగే నైతిక విలువలు, న్యాయము, ధర్మము వంటి మంచి లక్షణాలు కూడా ప్రతి ఒక్కరికి అలవడడానికి అవకాశము ఉంటుంది। కాబట్టి మనిషి మనీషిగా మారాలి అంటే ఈ భగవద్గీతను తప్పనిసరిగా చదువుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇందులో చెప్పడం అనేది జరిగింది। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవద్గీతను క్రమం తప్పకుండా చదువుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇందులో వివరించడము జరిగింది। అలాగే వీటిని తప్పనిసరిగా ఆచరించవలసిందిగా తెలియజేయడము జరుగుతున్నది। ధన్యవాదములు।